నీవు ఏమి వెతుకుతున్నావు? మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఏమి వెతుకుతున్నాను? అసలు నేను వెతికే వాటి వల్ల ఎంతవరకు అవి నాకు మేలు? నేను వెతికే వాటి వల్ల దేవునికి కూడా నేను ఇష్టుడిగా ఉన్నానా? దేవునికి నేను అయిష్టమైన వాడిగా ఉంటున్నానా అని ప్రశ్న మనం వేసుకోవాలి. ఏమి వెతకాలో, దేన్ని వెతికితే మనకు మేలుకరంగా ఉంటుందో, దేవుని వాక్యంలో నుండే మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి 6వ అధ్యాయము, చదవండి 6వ అధ్యాయము 32వ వాక్యము. తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని. దేవునికి స్తోత్రం. వాక్యములో నుండి 21వ అధ్యాయం లూకాసు వార్తలో నుండి కూడా మరొక మాటను మీకు ఇదే భాగము. కాకపోతే లూకా కాస్త ఇంకా క్లుప్తముగా ఆయన తెలియపరిచినట్లు ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. 21 34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్య విచారముల వలనను చాలు. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలో కూడా రండి, 12వ అధ్యాయంలో కూడా రండి, 32వ వాక్యం చదవండి. చిన్న మంద భయపడకడి, మీకు రాజ్యము అనుగ్రహించడకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది చాలమ్మా. మనం ఏం వెతకాలో, మన యొక్క గురి ఏంటి, మన యొక్క ముగింపు దశలో మనము ఎక్కడ ఉండాలని మనము ఇక్కడికి వచ్చాం. ఆమెన్. యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాట, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ఏం చేయకండి, విచారించకండి. అంటే ఎక్కువ శాతం మనిషి యొక్క నైజం, మనిషి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఈ రోజుకు ఉన్న ఇంకా రేపటి కోసం ఏం చేస్తూ ఉంటాం చెప్పరే. దేనికోసం ఎక్కువ ఆలోచన? రేపటి కోసమే ఎక్కువ ఆలోచన. ఈరోజు ఉన్నది కదా అని రేపు కాలాన్ని బట్టి, రేపు అవకాశాన్ని బట్టి రేపటి దాకా మనం ఉంటామా, రేపటి దాకా ఉండమా అనేది ఇది ఆలోచించం. కానీ రేపు అనే దానికోసం ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, ఎక్కువ ఇదే వెతుకుతాం. దేవుని మందిరంలో ఉన్న మన మనసు బయట ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి, రేపటి కోసం ఏం చేయాలి? యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ చింతలతో కాదు ఉండేది, ఈ యొక్క భారముతో కాదు మీరు నడిచేది. నా నీతిని, నా రాజ్యములో ఉండునట్లుగా మీరు వెతకండి. దేనికి స్తోత్రం. ఏం వెతకాలి? నా నీతిని. ఎందుకు అనంటే, దేవుడే మనకు తన మహిమ కలిగిన రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అది దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమండి ఆ మాట. నేను అందుకే మీకు చెప్తున్నాను, ఈ 12వ అధ్యాయం 32వ వాక్యంలో అదే కనబడుతుంది. ఏమని? చిన్నమంద
భయపడుకుడి, మీకు నేను రాజ్యమును అనుగ్రహించడానికి మీ తండ్రికి ఏమై ఉంది అంటే దేవుని ఉద్దేశంలో మనలను ఆయన మహిమగల రాజ్యమును ఇవ్వాలని. ఆమేన్. ఏ రాజ్యం అందరూ చెప్పరా? ఏ రాజ్యము? మహిమగల రాజ్యం. భూలోక రాజ్యమే ఇంత అందంగా ఉంటే తల్లి గర్భంలో శిశువు అనుకుంటాడట ఇదే అందమైంది అనుకుంటాడట. ఎప్పుడున్నప్పుడు? ఎప్పుడున్నప్పుడు? గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు అనుకునేది లోకమంటే లేదంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటాడట. కడుపులో ఏముందో, ఆ గర్భసంచులో ఏముందో, ఆ శిశువు ప్రథమ స్థానం అది కాబట్టి ఇదే గొప్పది అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మ గర్భము నుండి ఏమండి, అమ్మ గర్భము నుండి ఎక్కడ పడతాడు? బయటకు వస్తాడు, నేల మీద పడతాడు. రోజులు గతించే కొలది, నెలలు గతించే కొలది, సంవత్సరాలు గతించే కొలది ఈ సృష్టి, ఈ అందం ఇదంతా మన అదిగో అరకెళ్ళారు, అబ్బా ఎంత బాగుందండి అన్నారు. ఆ చూసిన ఆ ప్రదేశాలను బట్టి, ఆకర్షించబడిన ఆ యొక్క దృశ్యాలను బట్టి చాలా సుందరంగా ఉంది అని ఈ లోకంలో చూసిన దాన్ని బట్టి, వెళ్ళే ప్రదేశాలను బట్టి, మనం ఎక్కడికైనా టూర్ వెళ్తుంటే ఆ వాతావరణం, అక్కడున్న కట్టడాలు, అక్కడున్న గార్డెన్లు, అక్కడున్నవన్నీ కూడా చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఎంత సుందరంగా ఉంది అని ఈ లోకాన్ని చూసి అనుకుంటూ ఉంటాం. అయితే ఈ లోకం అనంతరము దేవుడు మరీ మహిమగల రాజ్యం కట్టాడు. దేనికి స్తోత్రం. మరీ మహిమగల రాజ్యం ఒకటి ఉంది, అది ఏ రాజ్యం చెప్పండి? ఈ లోకంలోని ఎంత గొప్ప అందమైనది ఉంటే ఈ అందమైన దాంట్లో ఉండేది ఎంతకాలము? మనం ఎంతకాలము? కొంతకాలమే. భూమి మీద అందరము యాత్రికులము పరదేశులమై ఉన్నామని అపొస్తలుడైన పౌలు గారు ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చెబుతాడు. దేనికి స్తోత్రం. 11వ అధ్యాయంలో హల్లెలూయా. భూమి మీద అందరము కూడా ఏమై ఉన్నాము? యాత్రికులము పరదేశులము. మనం అందరము కూడా ఈ అతాత్కాలికమైన జీవితం, ఈ శరీరము ఒక దినాన్ని మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. ఆ నిత్య మహిమ కలిగిన రాజ్యం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. ఆ రాజ్యానికే పెట్టిన పేరే పరలోకం. దానికే 5వ సోదరులు వైకుంఠం, స్వర్గం. ఈ 70-80 సంవత్సరాల కాలంలో ఒకవేళ బాగా బతికితే ఏమండి, ఒకవేళ 100 ఏళ్ళు అనుకోవచ్చు. 100 ఏళ్ళ కాలం కోరుకోవడం కంటే 70-80 ఏళ్ళ కాలమే కోరుకోవడం మంచిది అనుకుంటాను. స్తోత్రం. ఎందుకంటే 70-80 ఏళ్ళ కాలం ఎందుకు కోరుకోవాలంటే మన పనులు మనం చేసుకోగలం. అర్థమవుతుందన్నమాట. ఎవరి పనులు? మన పనులు కాస్త మనం చేసుకోగలం. అందుకే మోషే గారు కూడా అన్నారు 91వ కీర్తనలో, నరుని ఆయుష్కాలము 70 లేక 80, ఒకవేళ అంతకు మించి బ్రతికే బ్రతుకు ఆయాసము దుఃఖమే అన్నాడు. ఆమెన్. ఏమన్నాడు ఆయన? అంతకు మించి బ్రతికే బ్రతుకు ఆయాసము దుఃఖమే అన్నాడు. అంటే ఇంక అక్కడి నుంచి 4 అడుగులు వేయలేము, కొంచెంసేపు నిలబడలేము, కొంచెంసేపు గట్టిగా ఒక 1.5 గంట కూడా కూర్చోలేము, ఎక్కువగా తినలేము, తింటే అరగదు, ప్రయాణం చేయాలని ఉంటుంది చేయలేము, చలికి తట్టుకోలేము, ఎండకి ఓర్చుకోలేము, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తర్వాత బ్రతికే బ్రతుకు అంత ఆయాసము దుఃఖమే అన్నాడు. అందుకే మహానుభావుడు మోషే గారు అన్నారు 70 లేక, నరిన ఆయుష్కాలం ఎంతట? 70 లేక 80. ఈ 70-80 ఎందుకు అన్నాడంటే, ఈ 70-80 అయితే కొంచెం నీ పనులు నువ్వు చేసుకోగలవు, నువ్వు తిరగలవు కాస్త. ఈ 70-80 సంవత్సరాలు ఈ కాలంలో ఇదే గొప్పది అనుకుంటే దేవుడు మరింత ఉన్నతమైన నిర్మాణం చేశాడు. దేనికి స్తోత్రం.
ఆ ఉన్నతమైన నిర్మాణమే దానికి పెట్టిన పేరే మహిమ గల రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ మహిమ గల రాజ్యం ఎవరికి? ఎవరికి ఆ మహిమ గల రాజ్యం? ఎవరికి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారికి. ఆమేన్. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారికి. అందుకే ప్రభు చెప్తున్నాడు, రేపటి దినాన్ని గురించి మీరు చింతించకండి. రేపేమి సంభవించాదో తెలుసా? ఇక్కడున్న వాళ్ళు ఎవరికన్నా తెలుసా రేపేమి సంభవించాదో? నాకు తెలుసండి అన్న వాళ్ళు ఉంటే ఒకసారి లేవగలరా? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. రేపే కాదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు. మనం ఇంటికి వెళ్తాం, దారిలో వెళ్తూ ఉంటాం, ఇంటికి వెళ్ళేదాకా ఏమవుతుందో తెలియదుగా. అంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో, ఏ సమయానికి ఏం జరుగుతుందో, ఏ గంటకి ఏం జరుగుతుందో అనేదే తెలియదు. మనము రేపటి కోసం ఆలోచించి ఇదే తపత్రయ పడిపోతున్నాం. అందుకంటున్నాడు, మొదట నా మీద అనుకోండి. ఆమేన్. అర్థం ఏంటంటే, పూర్తిగా అర్థం, నా మీద మీరేం చెయ్యండి అనుకోండి, కలవరపడకండి, మీ హృదయాలు కలవరపడనివ్వకండి. చిన్న మంద ఏమంటున్నాడు ఆయన, చిన్న మంద, నువ్వు ఒకవేళ కొంచెము, నీవు చిన్నవాడివే కావచ్చు, నీకున్నది కొంచెమే కావచ్చు, నీకు అనేకుల్లాగా ఏ రకమైన ఆర్థికమైన ప్రాపర్టీ ఒకవేళ లేకపోవచ్చు, కానీ భయపడకు, ఎందుకంటే నేను నీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. భయపడకు. దేవుడు చెప్తున్న మాట ఇది, భయపడకుడి, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నువ్వు ఊరికినే, నీ మట్టుకు నువ్వు రాలేదు, అది ఆయన సంకల్పంలో ఎన్నిక చేయబడ్డావు. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్తారు, కానీ కొందరికే బహుమానము, కొందరికే ఆ గుర్తింపు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆమేన్. కనుక ప్రియులారా, నువ్వు రేపటిని అనే దానిని ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనం నింపబడిపోతూ ఉంటాం. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని మీరేం చేయండి? వెతకండి. అబ్రహాముకు దేవుడు ఏదో ఇస్తానని చెప్పలేదు, నువ్వు నడు అన్నాడు అంతే. ఆమేన్. ఏమన్నాడైనా అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వేమయ్యి ప్రయాణం చెయ్యన్నాడు. ఆ ఒక్క మాటను పట్టుకుని అతడు ప్రయాణము చేసే కొలది కూడా దేవుడు అతనికి ఏది ఇవ్వాలో ఇస్తూనే వచ్చాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఒకే ఒక మాట, అబ్రహాము దేవుని దగ్గర నువ్వు నాకు అది ఇస్తావా వస్తానని అనలేదు. నువ్వు నన్ను పిలిచావు కదా, నా ఇంటిని వదిలేసి, నేను నా ఉన్న ప్రదేశాన్ని వదిలేసి నన్ను రమ్మని చెప్తున్నావు కదా, నీవు నాకేమిచ్చి నన్ను గొప్ప చేస్తావు, నాకు అన్నీ ఇస్తావా అని అడగలేదు. ఒకే ఒక మాట పట్టుకున్నాడు, ఆ మాటనే వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాటే అబ్రహాముని ఏం చేసింది? ధనవంతునిగా, సమృద్ధి గలవానిగా, విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాము యొక్క పనివారిని లెక్క పెట్టలేనంతగా దేవుడు అబ్రహామును దీవించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే ఒక మాట పట్టుకున్నాడు అంతే. ఆదివారం, శనివారం లేకపోతే నువ్వు అనుకోవాలి, ఈరోజు నేను దేవుని మందిరంలో గడపాలి. ఆమేన్. ఈరోజు దేవుని పాదాల దగ్గర గడపాలి, ఈరోజు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం చేత నేను ఇంకా నా లోపాలు నేను ఏమైనా ఉంటే దిద్దుకోవాలి, వాక్యము చేత నేను ఇంకా బలపరచబడాలి అనే ఆసక్తి నీలో ఉంటే పెందలాడే వచ్చేయగలవు. దేవునికి స్తోత్రం. అది లేనప్పుడు ఏ లోకపరమైన ఆలోచనలతో ఉండడం వల్ల ఒకటి వాస్తవం ఏంటంటే, దేవుడు మనకు సిద్ధపరిచని మనం గుర్తించకుండా పోగొట్టుకుంటున్నాం. ఎందుకో తెలుసా? యుగ సంబంధమైన అపవాది వాడు మనల్ని ఏం చేస్తాడు? గ్రుడితనాన్ని,
కలుగు చేస్తూ ఉంటాడు. చిన్నమందా ఏం చేయకు, భయపడకు. అందుకే ఇప్పుడు మరలా మీరు 21:34 చదివితే మీరు దేనివల్ల మీరు ఐక్య విచారాల్లో ఉన్నారు తెలుసా, తిండి వలనను. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్య విచారములో వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరివచ్చినట్లు రాకుండగా మీ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి. స్తోత్రం. ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. అది ఎవరి మీదకు వస్తుంది అని అంటే అజాగ్రత్త కలిగిన వారందరూ కూడా అందులో పట్టుబడతారు. అజాగ్రత్త కలిగిన వాళ్ళందరూ కూడా దానిలో కూరుకుపోతారు. ప్రభు చెప్తున్నాడు ఆ తీర్పు దినము, ఆ ఉగ్రత దినము, ఆ ప్రళయ దినము ఒకటి రాబోతుంది కనుక ఆ దినము నుండి మీరు తప్పించబడాలంటే తిండి వలనను మత్తు వలనను ఐక విచారము వలన మందముగా అన్నాడు ఆ మాట. అందుకే ఏ విచారాలు, ఐక విచారాలు అంటే అంతే ఏంటి, ఐక విచారాలు అంటే ఏంటి చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మా ప్రార్థనకి దేవుని సన్నిధికి వద్దామనుకున్నాను కానండి, ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు అంటే ఏమున్నాయని అర్థం, అంటే ఎవరి మీద లేదు అని అర్థం. అసలు వాక్యం ఏం చెప్తుందంటే మన చింత యావత్తు, చింతలందరికీ ఉన్నాయి కానీ ప్రభువు చెప్పాడు నిజంగా మనకున్న చింత విశ్వాసం ద్వారా దేవుని దగ్గర పెట్టండి. ఆమె ఇప్పుడు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు, 800,000 400,000 ఎంతుంది, కొనడానికంటే లోన్ పెట్టాడు, కట్టడానికి పని జరుగుతుంది, దేవుడే ఆయన మార్గం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంచులంచులుగా అంచులంచులుగా ఆయన ఎప్పటి వరకు దాదాపుగా చెప్పాడు కదా, 800,050 కట్టడానికంగా 58 56 కొండానికంగా 35 అంత ఒకేసారి ఉండి చేయలేదు కదా. దేవుని సన్నిధిలో అంచులంచులుగా అంచులంచులుగా ప్రభో మార్గం తెరు 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 అని ప్రార్థన చేస్తూ కనిపెడుతూ కనిపెడుతుంటే ఏలోనో ఎవరొకరి ద్వారా ఎవరొకరి ద్వారా దేవుడు దాన్ని ఆగకుండగా పని జరిగింటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దానికోసమే తలపట్టుకుని ఉంటే కాదు, కానీ దేవుని మీద మన భారం ఏం చేయాలి, ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. మొదట నా నీతిని, నువ్వేం వెతుకుతున్నావు, వెతకవలసింది ఏంటి, ఏం వెతికి మన ముగింపు ఏంటి, ఈ లోకంలో వాటిని ఎన్నెన్నో వెతుకుతూ అవసరమైన దానిని కోల్పోతున్నామేమో, ఈ లోకంలో వాటి కోసమే ఎక్కువగా చింతిస్తూ దేవుని యొక్క చిత్తమును మనము ఎరగకుండా వెనకబడిపోతున్నామేమో. సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను తన మహిమ కోసం ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. తన నిత్య రాజ్యం కోసం ఏం చేసుకున్నాడు అంటే మనం ఏం వెతకాలి ఇప్పుడు, ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యం వెతకడం అంటే అర్థం ఏంటంటే ఆయన రాజ్యములో ఉండే పవిత్రతను మనం ఇక్కడ కలిగి ఉండాలి. ఇది మన ఆరాటం, ఇది మన యొక్క కోరికై ఉండాలి. మన వెతుకులాట్లు ఇది ఉండాలి, పరిశుద్ధతను ఉన్నానా, దైవికమైన యథార్థతను కలిగి ఉన్నానా, ప్రేమ కలిగి ఉన్నానా, తగ్గింపు కలిగి ఉన్నానా, విధేయత కలిగి ఉన్నానా, దేవునికి దగ్గరగా నేను జీవిస్తున్నానా లేదా అనేటట్లుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆమేన్. దేవుని రాజ్యం నీతితో కూడింది, దేవుని రాజ్యం పరిశుద్ధతతో కూడింది, దేవుని రాజ్యం చెప్పండి దుర్మార్గులకి, దుష్టులకి, త్రాగుబోతులకి, దొంగలకి,
నరహంతకులకి ఏం లేదు అందులో చోటు లేదు. దేవుని యొక్క చిత్తానుసారముగా మనలో ఈ సద్గుణాలు ఈ సుగుణాలు మనలో ఉంటే మనం ఆయన రాజ్యాన్ని వెతికిన వారం అవుతాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రోమాపత్రిక 12:2 అందుకే చెప్తున్న మాటలో దైవజనుడు పౌలు అంటారు, ఆ మాట కూడా చదవండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరిశీలన చేసి మీ మనస్సులో నూతన మొగుట వలన, నూతన మొగుట వలన దేవునికి మహిమ కలుగునగాక. దైవజనుడైన పౌలు గారు చెప్తారు, మీరు ఈ లోక మర్యాదలను ఏం చేయకండి, అనుసరించక. అంటే ఫుట్వేర్లో ఉంది వారి అడుగుజాడలు. ఏ అడుగుజాడలు? ఎవరు అడుగుజాడలు? లోకపు అడుగుజాడలు. ప్రతిదానికి దేవుడు మనం చెప్పాడు, మొరపెట్టండి. ఏం చేయండి? మన చింత యావత్తు మరో దిక్కున కూడా ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా మీకు చూపెడతాను. ప్రస్తుత పత్రిక అనుకుంటాను, పిలిపి పత్రిక 4:4 చదవండి. చదవమ్మా. ఇదిగో ఇప్పుడు చూడండి, దేనిని గూర్చి చింతపడుకొడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను. ఆమేన్. చూసారా, నువ్వు ప్రతి విషయమై ఏం చేయాలి? హలో, ఇక్కడ ఉన్నారు అందరూ. నీ ప్రతి అవసరత కోసం ఏం చేయమంటున్నాడు? చెప్పాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. అంటే దేవుడు ఏమన్నాడంటే, మీకు ఏది అవసరత ఉందో దాని విషయమై చింతించక ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియపరచండి. స్తోత్రం. డిఫరెన్స్ ఉందా? ఏం చెప్పాడు? చింతపడక ఏం చేయండి? మీ ప్రతి అవసరతను ప్రార్థన విజ్ఞాపనము వలన కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలన్నీ కూడా ఎవరికి తెలియాలట? దేవునికి స్తోత్రం. ఆల్కీలకి చెప్పడం కాదు, నీతోనే అంటున్నాడు, నువ్వు మోకరించి మొరపెట్టు. ఆమేన్. ఏం చేయడు? బయటికి చెప్పుకోవడం వేరు, దేవునికి చెప్పుకోవటం వేరు. బయటికి చెప్పుకునేది పని జరగదు, మోకరించి దేవుని దగ్గర చెప్పేది ఆయన ద్వారాలు తెరుస్తాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రతి విషయమును గురించి ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలన్నీ ఎవరికి చెప్పాలట? అది దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, అడుగు వాటికంటేను ఆయన ఇస్తాడు. ఇవ్వనివాడు కాదు. లోకములో కాకులను చూడండి, పక్షులను చూడండి, ఇవన్నిటికీ అవి కూర్చుకోకుండా అవి సమకూర్చుకోకుండానే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులని చెప్పాడు. ఆమేన్. ఆ మాట ఎప్పుడైనా గ్రహించామా? మీరు వారికంటే వాటికంటే మనం ఎవరమట? శ్రేష్ఠులం. అంటే శ్రేష్ఠులం అంటే వాటికేస్తున్న నేను మీకు ఇవ్వనా? ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు తలపట్టుకొని కృంగిపోయి నిరాశపడి ఇక నా పని అయిపోయింది అని అనుకునే ఆ సమయము దానితోనే నువ్వు గడిపే కంటే, ఈ భయంతోనే ఈ నిరాశతోనే గడిపే కంటే మోకాళ్ళు వేసి నీ గదిలో ప్రార్థన చేయి. స్తోత్రం. మోకాళ్ళు వేసి ఏం చెయ్యి? నీ ఇంటిలో నీ గదిలో ఏం చెయ్యి? అవ్వా నాకు సహాయము చేయవా, నాకు ద్వారము
తెరవా, నీ దగ్గర నేను అడుగుతున్నానయ్యా. ఇలా తలబొట్టుకుని కృంగిపోయేవారుగా మనం ఉండకూడదు. అది లోక ఎరగని వాళ్ళకి, ఇతరులకి, దేవుని సందుకు వచ్చే బిడలకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నీకు ఒక భరోసా దేవుడిచ్చాడు, నీ విన్నపాలు నేను వింటాను, నీ అక్కర్లు నేను తీరుస్తాను, నీకు నేను మార్గం తెలుస్తాను. ఆమె అందుకే మనం ఆయన చిత్తములో నడవాలి, ఆయన యొక్క నీతిలో నడవాలి. అందుకే ఆ రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట దైవచనుడైన పౌలు గారు చెప్తున్నారు ఏమీ, మీరు ఈ లోక మర్యాదలను ఏం చేయకండి, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. ఆగండి, ఉత్తమమును అనుకూలము. నువ్వు ప్రార్థన చేయడం, ప్రతి విషయమై విజ్ఞాపన చేయడం, ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రతి విషయమై దేవుని పాదాల దగ్గర పెట్టడం, ఇది ఉత్తమం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇదేమైంది? ఇది దేవుని యొక్క, మీరు ఆలోచన చేయండి. మనుషులను అడిగితే జరగదు, ఎవరిని అడగాలి? ఖచ్చితంగా ఆయన మార్గాలు తెలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తప్పక ఆయన మార్గము తెలుస్తాడు. అడుగు వాటికంటే ఆయన ఎక్కువగా చేయగలిగిన దేవుడు. ఆమేన్. అందుకే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు కనుకనే ఆ ప్రత్యేకమైన మహిమగల రాజ్యములో మనం ఉండడానికి ఆయన మనలను ఏర్పరచుకుని ఆ పెండ్లి విందుకి మనం పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మరొక మాటను మీకు గుర్తు చేసి నేను ముగింతాను. మరొక మాటను చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం ఒకసారి తెరవండి. 14వ అధ్యాయం తెరిచారా? అక్కడ పరలోక రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడనే మాట 15వ వాక్యంలో ఉంటుంది. దేవుని రాజ్యములో ఏమాటుంది అక్కడ? దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని ఆయన ఎక్కడికి పిలుస్తున్నాడు? అందరూ చెప్పాలి, నీవెందుకు చేయబడ్డావు, ఎక్కడికి చెప్పరేమండి? ఎక్కడ భోజనం అట? దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ఎవరు? ధన్యుడు. ఆయన ఇప్పుడు కిందని 17వ వాక్యం గురించి మీరు చదివితే, ఒక మనుష్యుడు, దాన్ని ఉపమానం రీతిగా చెప్తున్నాడు, ఒక మనుష్యుడు విందు చేయించున్నాడు. ఆ విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రండి, పిలువబడిన వారితో చెప్పుడకు తన దాసులను పంపెను. ఆగండి. బాబు రండి, కొంతమంది రండి, రండి, పర్వాలేదు, రండి, మీరే రండి, రండి, ముగ్గురు రండి చాలులే, ముగ్గురు రండి చాలు. వీళ్ళెవరు? వీళ్ళెవరు పిలువబడ్డారు? దేనికి? మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికనే వీళ్ళు నిలబెట్టాను. దేనికి పిలువబడ్డారు? ఇప్పుడు సంగమా, నిన్ను ఎవరు ఎందుకు పిలువబడ్డావు? ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు పిలువబడ్డారు? దేవుని చేత, లేకపోతే ఇదిగో అందరికీ ఈ భాగ్యం ఉందంటే చాలామంది లేరు ఇందులో, కొందరే ఉన్నారు. ఇప్పుడు పిలువబడ్డావు నువ్వు, దేవునికి స్తోత్రం. పిలువబడ్డారు వీళ్ళు ఎక్కడ? దేవుని రాజ్యంలో. దేనికి? విందుకి. అనుకుందాం మన గ్రామంలో మన ప్రసిద్ధి గారు భోజనం పెడితేనే అబ్బా ఏం పెట్టారా అనుకుంటాం, అవునా? ఏం భోజనం ప్రసిద్ధి గారు భోజనం చెప్పారనుకో, వెళ్తామా, మానేస్తామా, పనులు పెట్టుకుంటామా? చెప్పండి, వ్యాపారం పెట్టుకుంటామా? చెప్పండి, ఖచ్చితంగా ఏం చేస్తాం? ఎందుని బట్టి ఆయన గ్రామానికి ఏమై ఉన్నారు చెప్పాలి? ఏమై ఉన్నారు?
ఆయన గ్రామానికి అధిపతి, గ్రామానికి అధికారి. ఆ అధికారిని మనం గౌరవించడానికన్నా ఆ భోజనానికి ఏం చేయాలి? ఆయన్ని గౌరవిస్తున్నామనే రుజువు ఆ భోజనానికి వెళ్ళాలి. ఇప్పుడు భూమి మీద కాదు, పరలోక సంబంధమైన రాజే ఏం పెడుతున్నాడట? విందు సిద్ధపరిచాను అంటాడు. దేనికి స్తోత్రం? ఎవరికి? ఎవరికి? ఇప్పుడు ఏర్పరచ బడిన వరకు. ఈ మాటలు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, వినండి జాగ్రత్తగా, వింటే మీకు విషయం అర్థమవుతుంది. దేనికి స్తోత్రం? మీరు వినండి. ఇప్పుడు వీళ్ళెవరో పిలువబడ్డారు. వీళ్ళు పిలువబడ్డారు కదా, పిలువబడిన వారు ఎవరి మీద నమ్మిక ఉంచాలి? ఎవరి మీద ఉంచాలి? నమ్మిక ఉంచాలి. ఇందులో వీడేమో భూమి కొనుక్కుంటాను అన్నాడు, సాకులు చెప్తున్నాడు. ఏమంటున్నాడు వీడు? మొదటి వాడు ఏం కొనుక్కుంటున్నాను, ఏం కొనుక్కుంటున్నాను అంటున్నాడు? నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా నేను వెళ్ళి దానిని చూడాలి అన్నాడు. క్షమించండి అంటున్నాడు. ఎవరిని? అది రాజుగారిని. ఏమంటున్నాడు? క్షమించండి, నేనేం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవడానికి వెళ్తున్నాను, నేను చూడాలి అన్నాడు. వెళ్ళిపోయాడు. రెండో వాడు, నేను 5 జతలు ఏం కొనుక్కోవాలి, ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్తున్నాను. ఏ, ఇప్పుడేనా? ఈరోజైనా వెళ్ళాలి పరీక్షకి? ఈరోజు వెళ్ళాలా? రేపు వెళ్ళొచ్చుగా పరీక్షించుకోవడానికి, రేపు వెళ్ళొచ్చుగా కొనుక్కోవడానికి, రేపు వెళ్ళొచ్చుగా. ఈవిడు మూడోవాడు. ఇప్పుడు మూడోవాడు దొరికొస్తున్నాం. నేను ఒక అమ్మాయిని చూశాను, నేను పెళ్లి చేసుకోవాలి అర్జెంటుగా, అందుకని నేను కూడా ఏమై ఉన్నాను, రాలేనన్నాను. వీళ్ళు ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు ఎవరు? ముందు వరుసలో ఏర్పరచబడిన వారు. అంటే వీడికి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఏర్పరచుకున్నాడు కనుక. ఇప్పుడు భూమి కావాలన్నా ఆ రాజు ఇస్తాడు, ఎడ్లు కావాలన్నా రాజు ఇస్తాడు, సాటి అయినా సహాయం కావాలన్నా ఎవరిస్తారు? ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎవరు? ఆ మాట చెప్పరే మా వాళ్ళు చెప్పడం లేదు. దేనికి స్తోత్రం? ఎవరు వీళ్ళు ముగ్గురును? ఎవరి చేత ఏర్పరచబడ్డారు? రాజు చేత, దేవుని చేత ఏర్పరచబడ్డారు కనుక ఈ బాధ్యతలన్నీ ఎవరయ్యే? మీరు ఇప్పుడు చెప్పండి, వీడికి ఏ చింత ఉంది? ఏ చింత ఉంది? నాకు పెళ్ళి అవుతుందో అవుతుందో, వయసు ఎక్కువైపోతుంది. నాకు వస్తాడో రాడో, వస్తుందో రాదో, వస్తుందో రాదో, ఏ సంబంధి? సేరేరా ఏడు ఏటి ఎడ్లు, ఎడ్లు దేనికి? దేనికి చూసినది? దేనికి చూసినది? దేని మీద ఆశ? దేని మీద ఆశ? ఆదివారం పోతే పోనీ 500 వస్తాయి, ఆదివారం పోతే పోనీ 300 వస్తాయి. ఓ కరుణ కుమార్ గారు, ఆదివారం పోతే పోనీ 700 బండి వస్తుంది, ఆదివారం పోతే పోనీ 700 మంచి ఫోటోలు దొరుకుతాయి, ఆదివారం పోతే పోనీ. అంటే ఏ సంబంధి? ఏ సంబంధి? ఏర్పరచబడిన వాడువి కదా, దేవుడిని ఆల్రెడీ సిద్ధపరుస్తాడు కదా. దేనికి స్తోత్రం? హల్లెలూయా. నువ్వు ఏర్పాట్లో లేకపోతే దీనికోసం నువ్వు అడగచ్చు, ఏర్పాట్లే లేకపోతే నువ్వు చింతించవచ్చు, ఏర్పాట్లే లేకపోతే నువ్వు పరిగెట్టచ్చు, కానీ దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నీకు ఏది ఇవ్వాలో ఆల్రెడీ ఆయన సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెతకవలసింది ఏంటంటే ఆ భోజనంలో కూర్చోవాలి, ఆ విధుశాలకి వెళ్ళాలి, ఆ విధులో దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఏ స్థితిలో పెట్టాడో అక్కడే సింహాసనం మీద కూర్చుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వాడు మనుష్యుడు కాదు, పిలిచినవాడు సామాన్యుడు కాదు. నేను పిలిచినవాడు ఎవరై అంటే సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఈరోజు మీరు అందరూ ఎవరు పిలిస్తే వచ్చారు తెలుసా? ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు, అందుకు భయపడద్దు. శ్రీంతో చెప్తున్నాను, మన రాత్రి వాళ్ళ మిస్సెస్ చెప్పింది,
అనయా ఎక్కడికే దేవుడు చెయ్యి పట్టి ఎక్కడ విడిచిపెట్టాడని. దేనికి స్తోత్రం? నేను చెప్తున్నాను, దేవుని ఏర్పాట్లను ఉంటే నిశ్చయముగా మరలా చెప్తున్నాను, ఆయన విందులో నిన్ను కూర్చుండ పెడతాడు. స్తోత్రం కలిగిన గాక విందుకు కూర్చుండబెట్టిన నీకు ఆయన ఏమి ఇవ్వాలో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు ఏర్పరచబడిన వారండి, అది అద్భుతం. దేవునికి స్తోత్రం. నా విషయం, నా బాధ ఏంటో తెలుసా, ఈరోజు ఏర్పరచబడిన వారే తొలగిపోతున్నారు. తమ్ముళ్ళారా, ఏర్పరచబడిన వారే బయటికి వెళ్ళిపోతున్నారు. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? తన రాజ్యములో భోజనం చేయడానికి. ఎక్కడా ఎక్కడా అందరూ చెప్పండి, ఎక్కడా? తన రాజ్యములో ఏం చేయడానికి అంటే, ఒక రాజు నిన్ను తన రాజ్యములో భోజనానికి పిలిచాడంటే నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు అడిగితే కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలిగిన గాక నువ్వు మొర్ర పెడితే, నువ్వు మొర్ర పెడితే దుష్టుడు పారిపోవాలి, దుష్టుడు పారిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పక్కలతో చెప్పండి, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు ఏర్పరచబడివని చెప్పు, ఒకరికొకరు చెప్పండి. నవ్వు, అదేమండి అంత బేరసంగా చెప్తున్నారు, ఇంతేనా? ఇలాగేనా? ఎగ్జాక్ట్. చాలా ఉత్సాహంగా చెప్పాలి. దేనికి స్తోత్రం? నువ్వెవరి ఏర్పాట్లో ఉన్నావు? నువ్వు దేవుని ఏర్పాటు. అందుకే అంటున్నాడు, అరే బాబు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే, వీడి పెళ్ళి కోసం పోతున్నాడు, వీడేమో ఎడ్లు కొనుక్కోవడానికి పోతున్నాడు, వీడేమో భూమి అంటే ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఏం గ్రహించలేదు దేవుని ఉద్దేశము. దేవుడేమంటున్నాడు? నా రాజ్యములో మీరు ఉండాలి అంటాడు. దేనికి స్తోత్రం? అంటే ఏమి వెతకాలో ఈరోజు మనకు తెలియక ఇలాగే ఎదుగుతున్నాం, ఇవన్నీ ఎదుగుతున్నాం. అసలైన నువ్వు ఎదిగితే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. హలో, అర్థమైందా? ఎవరు నువ్వు? నువ్వు దేవుని ఏర్పాట్లో నువ్వు అంటే దేవుడు నువ్వు అడిగే దానికంటే కూడా ఆయన ఎక్కువే చేయగలడు. స్తోత్రం చెప్పండి. హలో, అందుకని మనకి అవసరత లేదని కాదు, ముందు మనం అడగాల్సింది ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టడం ప్రారంభిస్తే ఆయన తన కార్యాలు చేయడం ఈజీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం వెతుకుతున్నాం? నేను ఏర్పాట్లో ఉన్న బిడ్డను నాకు దేవుడు ఎందుకు ఇవ్వడు అనేది ఎంతమందికి ధైర్యం ఉంది ఇప్పుడు చెప్పండి, కూర్చోండి. ఎంతమందికి నిజంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి. నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా ఈ రాత్రే, ఈ దినమే, ఇప్పుడే, ద రైట్ నో, ఇప్పుడే ఆయన తన హస్తము చాచి నీ కోసం ఆయన ద్వారములు తెరిచి సమృద్ధిని పంపబోతున్నాడు. స్తోత్రం కలుగునగాక. నువ్వు ఏర్పాట్లో ఉన్నావు, నమ్ముట, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. చాలా విషయాలు వచ్చేస్తున్నాయి కానీ టైం లేదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా విషయాలు దేవుడు చెప్పమని ఆయన గుర్తు చేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, కానీ ఇక్కడ సమయము చాలాదైపోయింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. బాబా, ఆయన ఏర్పాట్లో నువ్వు ఉంటే కాళ్ళతో తొక్కి చచ్చిపోయాడు ఒకడు రాజు. జనాలు కాళ్ళతో తొక్కి చంపేశారు అతన్ని. ఏ రాజు? కాదు, గుర్తు చేసుకోండి. రెండో రాజుల గ్రంథం దగ్గరికి రండి. సిరియా సైన్యం దండెత్తి వచ్చింది, ఇస్రాయేల్ రాజు నమ్మలేదు. ఎవరి మాటను? ప్రవక్త నోట పలికాడు రేపు ఈ టయానికి, రే బాబు కరువు కాదు కదా, దేశంలో ఎలాంటి కొదువు ఉండదు, దేవుడు సమృద్ధిని, రూపాయి ఒక్కంటికి మళ్ళా సన్నని పిండి అమ్మబోతున్నారు, దేవుడు సిరియనుల దండును పూర్తిగా ఆయన దూరం చేస్తాడు, నమ్ము అని అంటే దేవుడు ఆకాశం నుండి తలుపులు తీసిన అలా జరుగుతుందా అన్నాడు. చూసారా వాక్యంలో? కంగారు పడకండి. హల్లెలూయా. అధ్యాయము 7:6 కరువు కలిగినట్లుగా చూస్తాం. 7 అధ్యాయములకు వచ్చేసరికి
ఏలీషా వచ్చి చెబుతాడు, ఇదిగో రేపు ఈ సమయానికి సొమ్రోనులో ఒక మానిక సన్నని పిండి ఒక రూపాయికి, రెండు మానికల యవలు అమ్మబడును, అందుకు యవన చేతి మీద రాజు ఆనుకొని ఇండును, అధిపతి అయిన ఆ అధిపతి యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను, అలాగూ జరుగునాని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు, నీవు కనులారా దానిని చూచెదివే గాని దానిని తినుకుందవని అతనుతో చెప్పాడట. హల్లెలూయా. అరే నువ్వు ఏర్పాట్లో ఉన్నావురా అని చెప్పాడు. ఎలీషా వచ్చి చెప్తున్నాడు, దేవుడు రేపు ఈ టయానికి కరువు లేకుండా చేయబోతున్నాడు. ఆమేన్. మీ పిల్లలు మీరు వండుకుని తినే పని లేదు. పావురపు రెట్టెను కడుక్కొని ఆ గింజలను మీరు సమకూర్చుకుని 5 రూపాయలకి ఆ రెట్టెను కొనుక్కొని గింజలను పోగేసుకుని తినే దరిద్రత రేపు మీకు ఉండదు. గాడిద తలకాయలను తెచ్చుకుని వాటిని తిని దరిద్రంగా కడుపు నింపుకునే పరిస్థితి రేపు దేవుడు మీకు ఇవ్వడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాట్లో ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుతో చెప్తున్నాడు, దేవుని ఏర్పాట్లో మీరు ఉన్నారు. ఎవరి ఏర్పాట్లో? దేవుడి ఏర్పాట్లో మీరు ఉన్నారు. రాజు ఏమన్నాడు తెలుసా? ఈ విచారం ఎక్కువైంది. ఎవరి మాట నమ్మలేదు? ఎవరి మాట నమ్మలేదు? దేవుని మాట ప్రవక్త వచ్చి చెబుతుంటే దేవుడు ఆ అధిపతి అన్నాడట, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచి అలాగు జరుగున. ఈరోజు చాలామందికి ప్రార్థన చేస్తున్నా నమ్మకం లేదు. అందుకే కార్యాలు, నువ్వు ఎందుకు కార్యాలు చూడలేకపోతున్నావు? నీ ప్రార్థనలో విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ ఇంక అంతే నా బతుకు, ప్రార్థన చేస్తున్నావు కానీ ఇక నేను ఇంతేనేమో అనుకుంటున్నావు. కారణం ఏంటంటే నీ అవిశ్వాసాన్ని బట్టి నీ ఏర్పాటులో ఉన్న సంగతి నువ్వు పోగొట్టుకుని అపవాది చేతిలో నలిగిపోతున్నావు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. సంగమా, నువ్వు భయపడద్దు. ప్రార్థన చేయి. దేవుడు తప్పక నిన్ను ఎవరైతే బాధించే వాళ్ళు ఉన్నారో, నిన్ను ఎవరైతే పాడు చేయడానికి చూస్తున్నారో, నా దేవుడు వారి హృదయాలను మెత్తనగా మార్చగలడు. స్తోత్రం కలిగిన గాక. ఈ రాజు నమ్మలేదు, దేవుడు దాన్ని జరిగించేశాడు. మీరు ఆ 8వ అధ్యాయము చివరికి వచ్చేస్తే మీరు చూసినట్లయితే నువ్వు కన్నులారా దానిని చూచెదివే కానీ దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పాను. ఆ జనుల ద్వారం ముందు అతను త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి, చూసారా ఏం చేయలేదు, ఏం చేయలేదు, నమ్మ. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేయబోతున్నాడని నమ్మండి. ఆయన ద్వారాలు తెలుస్తాడు. ఆయన మీద ఆయన చేయలేని కార్యం అంటూ ఏది? దేవునికి స్తోత్రం. చేయలేనిదంటూ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ అవిశ్వాసాన్ని బట్టే పొందుకోలేకపోతున్నావేమో, నీ అపనమ్మకాన్ని బట్టే సాధ్యపడతలేదేమో. ఈ ఉదయకాలం లేక మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క మాటగా చెప్తున్నాను, నిశ్చయముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అందుకే విందుకు పిలిచాడు. అందుకే చిన్నమందా మీరేం చేయకండి, భయపడకండి, నా రాజ్యంలో మీరే ఉంటారు. దేనికి స్తోత్రం. అందుకంటున్నాడు, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీటి కోసం మీరు విచారణ చేయకండి, విచారించకండి. నా నీతిని, నా రాజ్యం అంటే నా వాక్కును విశ్వసించండి, నా మాటను హృదయమందు ధైర్యముగా ఆయన మాటలను తలపోయండి, ఆ మాటలను నెమరవేయండి, ఆ మాటలను బట్టి ప్రభువు దగ్గర పెట్టండి, ఆ మాటలను బట్టి మోకరించండి, ఆ మాటలను బట్టి దేవుని సన్నిధిలో మీ గృహాలలో మొర్ర పెట్టడం ప్రారంభించండి. నిశ్చయముగా దేవుడు ప్రతి రుణాల నుంచి విడిపించబోతున్నాడు. స్తోత్రం. ప్రతి బంధకాల్లో నుంచి విడిపించబోతున్నాడు, ప్రతి భయాల నుంచి విడిపించబోతున్నాడు, ప్రతి శత్రు పన్నాగాల నుంచి విడిపించబోతున్నాడు. ఏ ఆర్థికమైన ఇబ్బందులు నిన్ను అణగదొక్కుతున్నాయో వాటిపై మన దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. అందరం లేచి నిలబడదాం.
ఆయనకు సాధ్యమైనదేది లేదు. ఆయన అన్నిటినీ చేయగలిగిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను ఆయనే పిలుచుకున్నవాడు. నువ్వు ఏమి వెతుకుతున్నావు? నీ వెతుకులాట దేనికి? నీ తిరుగులాట దేనికి? నీ ఐహిక విచారము దేనికి? ప్రభు నీతో చెప్తున్నాడు, ఆయన తలగా చేసేవాడు. ప్రభు నీతో చెప్తున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నవాడు.